నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, లాస్ట్ వీక్లో ఒక పెద్ద స్టోరీ చెప్పుకున్నాం, భలే ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఈరోజు కూడా అలాంటి పెద్ద స్టోరీ ఒకటి చెప్పండి. మొన్న చెప్పిన లాంటి కథ అంటే ఇంచుమించుగా అలా అలా అనిపించేది. కీర్తిసేన అని ఒక అమ్మాయి కథ చెప్తాం. అయితే కాస్త అటు ఇటుగా ఇది చిన్న పతివ్రత కథ అని అనుకోవాలి. మామూలుగా పతివ్రతల కథలు అంటే మనం సతీ అనసూయ, సతీ సావిత్రి అలా చెప్పుకుంటాం. అంటే ఎక్స్ట్రీమ్ లిమిట్స్ దాటేసి వీళ్ళు భర్తల కోసం పాతివ్రత్య అంటే తమ తాలూకు సౌభాగ్యాన్ని కాపాడుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేసి చాలా కష్టపడి ఎంతో కష్టాన్నైనా ఎదుర్కొనే వాళ్ళ కథలనే మనం వాళ్ళే పతివ్రతామ తల్లులుగా భావిస్తాం కదా. ఇది మరీ పూర్తిగా పతివ్రత అంటే అంత పేదరకం ధోరణి కాదు, కానీ మామూలు అమ్మాయిలు తమ ఫ్యామిలీని నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నాన్ని చెప్పిన కథ అనమాట. ఆసక్తికరంగా ఉంటుంది అమ్మాయి కథ. నాకు గుర్తుండి ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కో సెకండ్ ఇయర్కో సాంస్క్రిట్లో ఈ లెసన్ పెట్టారు. ఇది బృహత్ కథలోని కథ, సంస్కృతంలో ఉంటుంది. సాంస్క్రిట్ తీసుకున్న వాళ్ళకి తెలుస్తుంది, పేరెంట్స్ ఎవరైనా స్టోరీ చెప్పి ఉంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది. కథ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, జనరల్ పీపుల్కి తెలిసే అవకాశం లేదు. ఇది కథ అమ్మాయి పేరేంటంటే కీర్తిసేన. కీర్తిసేన అనే అమ్మాయి ఒక వ్యాపారస్తుడు కూతురు. ఆయన చాలా ముద్దుగా గారాభంగా పెంచాడు. ఈ పిల్ల చాలా అందగా తిట్ట చక్కగా ఉండేది, చక్కటి అమ్మాయి, మృదు స్వభావి. అంటే ఒకళ్ళు జోలికి పోయే లక్షణం లేదు అమ్మాయికి, తన పనేదో తనేదో, చక్కగా బంగారు బొమ్మలాగా ఉండేది. అయితే వాళ్ళ నాన్న బాగా వెతికి వెతికి ఆ పిల్లకి అనురూపమైన పెళ్లి కొడుకుని వెతికాడనమాట. అందమైన చక్కగా కాలు పొడుగున్న పొడుగాట అబ్బాయి, మంచి ఆజానుబాహు, అటు పిల్ల అందమైన పిల్ల పక్కన మరింత అందంగా కనపడే పెళ్లి కొడుకు కోసం బాగా ప్రయత్నం చేసి చివరికి ఒక పెళ్లి కొడుకుని సాధించారు. సాధిస్తే ఆ పిల్లవాడికి తండ్రి లేడు, వాళ్ళ అమ్మ ఉంది. ఈ అమ్మ ఏంటంటే ఈవిడ కొంచెం గయ్యాళ్ళదని ఊళ్ళో పేరు, కానీ ఒక పిల్లాడు కదా, వాడిని ఏదో కొంచెం చదువు ఇదే బుద్ధులు చెప్పించింది. వాళ్ళకి ఏవో వ్యాపారాలు ఉన్నాయి, ఉంటే సరే బాగుంది కదా, బాధ్యతలు లేవు, ఒకడే పిల్లాడు, ఏదో కొంత ఆస్తిపాస్తి ఉందని ఆలోచించి పిల్లవాడు అందంగా ఉన్నాడు, పైపెచ్చు పిల్లని ఇష్టపడ్డాడు. ఇవన్నీ ఇప్పుడు మన అందరూ ఆడపిల్లల తండ్రులు ఆలోచించే సహజమైన విధానంలోనే ఈ కీర్తిసేన నాన్న కూడా ఆలోచించి ఆ పిల్లకి పెళ్లి చేశాడు. పెళ్లి చేస్తే భార్య భర్త అన్యోన్యంగా చక్క చిలక గోరింకాలే బాగా ఉండేవాళ్ళు. ఈ అత్తగారికి కొంచెం లేత వయసులోనే భర్త చనిపోయాడు. ఆవిడకి ఈ కోడలు కొడుకు అన్యోన్యంగా ఉంటే ఆవిడకి ఏం పెద్ద నచ్చేది కాదు. పైగా సహజంగానే గయ్యాళి కొంత పోట్లాట కోరు, కయ్యానికి కాలు దువ్వే రకం, చుట్టుపక్కల వాళ్ళతో అసలు స్నేహాలే లేవు ఆవిడకి. ఈ పిల్లని ఆ భర్త బయటికి వెళ్ళంగా అనే కోడల్ని కాల్చుకు తినేది ఆవిడ. ఏదో ఒకటి అంటాం, తిట్టడం ఒట్టి పుణ్యానికి, పని ఏదైనా పని నాకు చేత కాదు అనగానే నువ్వు చేసి తీరాల్సిందేనని మొండికెత్తి పని చేయించడం, ఇలా బాగా ఏడ్పించుకు తినేది. ఈ అమ్మాయి పెద్దగా భర్తకి చెప్పేది కాదు, కానీ లే వాళ్ళ అమ్మ పాపం ఇంకెవరు లేరు అతనికి తల్లి తప్ప, అమ్మకి అతనికి చెడగొట్టకూడదు అని బుద్ధిమంతురాలన్నమాట ఈ పిల్ల. బుద్ధిమంతుల లక్షణం ఏమిటంటే నాకు ఇబ్బంది వచ్చింది మీ అమ్మ వల్ల అని చెప్పి అమ్మకి కొడుకి పోట్లాట పెట్టకుండా ఉండటమే బుద్ధిమంతుల లక్షణం. సరే ఆ లక్షణం ప్రకారం ఆ పిల్ల ఏం చేసింది, పొడితే పొట్టాడితే పొట్టాడిందిలే, భర్త ఉన్నప్పుడు తను ఏమంటలేదు, భర్త తనతో చాలా బాగా ప్రేమగా ఉంటున్నాడు. ఇది ఆలోచించుకుని ఈ అత్తగారి దుష్కృత్యాలు ఎప్పుడూ ఆ పిల్ల చెప్పల భర్తకి. కొన్నాళ్ళ తర్వాత ఏమైందంటే ఇతనికి అప్పుడు ఆ రోజుల్లో వ్యాపారాలు వేరే ఊళ్ళకి వెళ్ళి చేయటమే కదా, ఎక్కడ ఇక్కడ సరుకు అక్కడికి పట్టుకెళ్ళేవాళ్ళు, అక్కడ సరుకు ఇక్కడికి తెచ్చేవాళ్ళు. ఈ క్రమంలో ఇతనికి వాళ్ళ చుట్టాలంతా ఏదో ఒక వస్తువు బళ్ళ మీద వేసుకుని వలభి అనే ఒక నగరానికి వెళ్దామని, పక్కన ఉంది వల్లభ నగరం, వలభి అంటారు దాన్ని, అక్కడికి వెళ్దామని అన్నారు. అనేసరికల్లా ఈ వెళ్ళటము బాగా 2-3 నెలలు పట్టేస్తుంది. దూరం మా దూరం వెళ్ళి రావాలి కదా, 3 మంత్స్ 6 మంత్స్ కూడా పట్టేది. ఈ 3 నెలలు 6 నెలలు ఇతను ఉండకపోతే ఈవిడ తను ఏం చేస్తుందోనని భయపడి ఈ పెళ్ళి ఏం చేసింది, కీర్తిసేన భర్తకి చెప్పింది, మీ అమ్మ నన్ను చాలా అన్నిటికీ తిడుతూ ఉంటుంది, మీ అమ్మగారు తిడతారు అంటే కొంచెం ముద్దుగానే చెప్పింది, గొప్పగా అంటే కంప్లైంట్లా కాకుండా, నువ్వు ఒక్కడు నువ్వు లేకపోతే నేను ఒక్కదానే ఉంటే నన్ను ఇబ్బంది పెడుతుందేమోనని నాకు భయంగా ఉంది, నేను ఒక్కతనే ఉండలేను, నువ్వు వెళ్ళొద్దంది అనేసరికల్లా ఇతను భార్యకి నచ్చి చెప్పాడు. అలా అంటే ఎట్లా వ్యాపారం మనకి ఈ ఊళ్ళో ఉంటే మనకు నడవదు, ఇట్లా వ్యాపారాలు చేసుకోవాలి, నేను మా అమ్మకి చెప్తాను లేని, వాళ్ళ అమ్మకి అమ్మ నేను ఇట్లా 5-6 నెలలు వెళ్ళాలి, 3 నెలల నుంచి 6 నెలల దాకా పడుతుంది, ఈ అమ్మాయి మంచి కుటుంబంలో పుట్టిన పిల్ల, దాంతో స్నేహంగా ఉండాలమ్మా, నువ్వు స్నేహంగా ఉండాలి, గొడవలు అవి పెట్టద్దమ్మా, నేను వచ్చేదాకా తిరిగి వచ్చేదాకా నా భార్యను జాగ్రత్తగా చూసుకోమ్మా అని అన్నాడు. అనేసరికల్లా వాళ్ళమ్మ తెల్లబోయినట్టుగా మొహం పెట్టి, అదేమిట్రా అట్లా అంటావు, నేను ఇందుకు ఇబ్బంది పెడతాను, మన ఇద్దరికి గొడవ పెట్టడానికి నీ భార్య ఇట్లాంటి పిచ్చి మాటలు చెప్తోంది, చిన్నపిల్ల దానికి అలా అర్థం చేసుకుంది కాబోలు, తన మంచికే చెప్తాను కానీ నేను నీకు దానికి చెడు చేయాలని నేను అనుకుంటానా, నాకున్నది ఒకే కొడుకు ఒకే కోడలు అని ఇట్లా రకరకాలు మాట్లాడేసరికల్లా ఈ కుర్రాడు నమ్మేశాడు.
తల్లుల మాటలు సహజం కదా, వాళ్ళ అమ్మ మాట ప్రతివాడు అమ్మ మాట నమ్ముతాడు. ఏమనుకున్నాడంటే భార్యే అమాయకత్వము, పైగా చిన్నప్పటి నుంచి వేరే ఊళ్ళో పెరిగింది, ఈవిడ దారుని ఆ పిల్లకి అర్థం కాక అపార్థం చేసుకుందని భావించి ఏం పర్వాలేదు మా అమ్మ నిన్ను బాగా చూసుకుంటుందని భార్యకి నచ్చజెప్పి వీడి కాస్త వెళ్ళిపోయాడు బిజినెస్ కోసం. ఇక ఆ కొడుకు అటు వెళ్ళటం ఏమిటి, ఈవిడ కోడల్ని చావు కొట్టి చెవులు మూసేసింది, కొట్టేసింది బాగా. తర్వాత పని వాళ్ళందరినీ మార్పించేసింది ఇంట్లో, అన్ని పనులు కోడలతోటే చేయించింది కొన్ని రోజుల పాటు. ఈ పిల్ల చిక్కిపోవటం మొదలుపెట్టింది, పని చేయొద్దు అంత పని. అక్కడి నుంచి ఏం చేసింది, ఈవిడకు ఒక చేటి ఒక స్నేహితురాలు ఉంది, ఎంతసేపు ఎప్పుడు వచ్చి వెళ్ళింటూనే ఉంటుంది. వీళ్ళిద్దరూ కలిసి ఏం చేశారంటే ఆ పిల్లని కాస్త ఒకరోజు ఒంటి మీద బట్టలు లేకుండా చేసేసి దాదాపుగా కొట్టి, వాళ్ళ ఇంట్లో ఒక నేలమాళిగ ఉందిట. నేలమాళిగ అంటే పాత రోజులు ఏంటంటే ధనం దాచుకునేందుకు నేలమాళిగలు ఉండేవి, మెట్లు దిగి అక్కడ కనపడేది కాదు, కనపడకుండా ఉండేది. దాన్ని ఇప్పుడు మన సినిమాల్లో చూపిస్తుంటారు, అట్లాంటి లోపలికి మనకదే మన మన సినిమాల్లో కూడా పాత సినిమాల్లో కనపడుతుంది, తలుపులాగానే ఉంటుంది, దాని లోపల ఇంకో ద్వారం ఉంటుంది అనమాట. భూమి లోపలికి ఉండేవి ఈ నేలమాళి, మంచాల కిందకి అక్కడ పెట్టేవాళ్ళు వాటి తలుపులు, కిందకి లోపలికి వెళ్తే అక్కడ ధాన్యము బంగారం అవి దాచిపెట్టుకునేవాళ్ళు. ధాన్యాల కంటే హెచ్చుగా బంగారము, గింజలు ఏవి విత్తనాలు, తర్వాత డబ్బులు, ఖరీదైన వస్తువులు, విలువైన వస్తువులు, పాత వస్తువుల్ని వాటిని కింద దాచిపెట్టేవాళ్ళు. ఆ నేలమాళిగలో ఉన్న డబ్బులన్నీ బయటికి తెచ్చేసి ఈ అమ్మాయిని ఆ నేలమాళిగలో పడేశారు. అయ్యో, రోజు ఏం చేసేవాళ్ళు, తలుపు తీసి ఒక చిన్న అంత మూకుడుతోటి మట్టి మూకుడుతోటి దాంట్లో అంత అన్నం పెట్టి కిందకి వదిలిపెట్టేవాళ్ళు. చంపేయలేదు, చచ్చిపోయేలాగా చేశారు. అంతే అంతే అన్నం తిని గాలి వెలుతురు రాని చోట ఉంటే మనుషులు ఏం బతుకుతారు. కొద్ది రెండు మూడు నాలుగు రోజులు గడిచేసరికి, రెండు మూడు రోజులకి ఆ పిల్ల ఏడ్చి మొత్తుకుంది కానీ ఏమీ వినపడదు బయటికి. సరే ఏం చేసింది, ఆ చేతులు చీకటి అటు ఇటు చేతులు ఆడిస్తూ వెతుకుంటూ చచ్చిపోతాను ఏమిటో ఇక్కడ ఇక్కడికి వెళ్ళి ఏమున్నాయో అని చేతులు ఆడిస్తుంటే అమ్మాయికి ఒక ఇంత ఇనుప వస్తువు కడ్డీ లాంటిది దొరికింది. గుణపం అనమాట, చిన్నది మనం మొక్కలు తవ్వడానికి వాడుకుంటాను చూడు, ఒకవైపు తలవైపు పెద్ద లావుగా ఉంది, కొస కొంచెం పలచగా ఉండి పదునుగా ఉన్నట్టు తెలిసింది. మనం ముట్టుకుంటే మనకు కొన్ని వస్తువులు టోపోగ్రఫీ అర్థమవుతుంది కదా అది ఎలా ఉందో. ఆ అమ్మాయికి ఇదేదో తవ్వే సాధనం అని తెలిసింది. తను కూర్చున్న చోటే తవ్వడానికి అట్లా 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 తవ్వటం మొదలుపెట్టింది. తవ్వుతూ ఉంటే అంటే గోడని ఓ పక్కన కిందకి పడేశారు కదా, ఓ పక్క గోడని తవ్వుతుంటే ఆ మెల్లిగా ఆ ప్రాంతం అది ఎట్లా అయిందంటే ఆ అమ్మాయి తాలూకు పడక గదిలో ఒక మూలకి చేరింది. ఓహో, లోప అట్నుంచి కొద్దిగా వెలుగు కనపడుతుంది అనమాట. మట్టి గోడలు కదా, ఆ పాతకాలంలో సిమెంటు ఇటుకలు లేవుగా మట్టి గోడలు ఉండేవి. ఈ అమ్మాయి ఏం చేసింది, తవ్వి 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 శబ్దం వస్తున్నట్టు తెలియకుండా మెల్లిగా తవ్వి రెండు మూడు రోజులకి మొత్తానికి తన బెడ్రూమ్లోకి చేరింది. ఓహో, చేరేసరికి అలా ఏమనుకుంది, కొద్దిపాటి వెలుగులో రాత్రిపూట చేరిపోయింది లోపలికి. నిదానంగా ఏం చేసింది, తనవి కొన్ని బట్టలు కొంత బంగారము తీసుకుంది. బోల్డ్ అంత ఆస్తి ఇచ్చేట వాళ్ళ నాన్న పిల్లకి ఎంత బంగారమో, ఎన్ని వస్తువులు ఒకతే పిల్ల చాలా ఇచ్చాడు. సరే కొంత బంగారం కొన్ని బట్టలు తీసుకుని బయటకు వచ్చింది. బయటకు వచ్చాక ఏమనిపించిందంటే, నేను రోడ్డు మీద ఈ రకంగా తిరిగాననుకో నేను స్త్రీని, నన్ను కనిపెట్టేస్తారు, ఫలానా వాళ్ళ కోడలు నన్ను తెలిసిపోతుందని ఏం చేసింది, తన బట్టలు వదిలిపెట్టేసి భర్త బట్టలు తీసుకుంది. తీసుకుని బంగారం తీసుకుని ఆ బట్టలు వేసుకుని మగవాడి వేషధారణతో, అప్పుడు మగవాళ్ళకి ఆడవాళ్ళకి చిన్న చిన్న తేడాలు ఉండేవి, స్త్రీలు వేసేది మగవాళ్ళు అయితే చొక్కాలు లాంటి షరాయి లాంటివి వేసుకుంటారు కదా, ఓ పంచ కట్టుకుని నడుముకి పైన ఒక చొక్కా లాంటిది నెత్తికో తలపాగా పెట్టుకుని బంగారం పట్టుకుని వెళ్ళిపోయింది బయటికి. వెళ్ళిపోయి ఏం చేసింది, బాగా కొంత దూరం నడిచాక ఏమనిపించింది, ఎక్కడో చోట ఉండాలి, భర్త వచ్చేదాకా ఉండాలి, తండ్రి దగ్గరికి వెళ్ళడానికి అమ్మాయికి మనసొప్పల. అంటే ఇప్పుడు పుట్టిళ్ళకి చేరకూడదని పాత కాలపు వాళ్ళ ఉద్దేశం అనమాట, ఏదైనా ప్రాబ్లం రాగానే అమ్మా నాన్న వైపు చూసి పరిగెత్తేస్తాం మనం. ఇప్పుడు మన పరిస్థితులు అవి. ఈ పాత రోజుల్లో ఈ చెడి పుట్టిళ్ళు చేరకూడదు అనేది ఒక సూత్రం. కష్టాల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు అస్సలు వెళ్ళకూడదు, పరువు ఉండదని. మనం ఇలాంటి పాత సినిమాల డైలాగుల్లో మనకు వినపడతాయి. మాయాబజార్ సినిమా బాగా చూసిన వాళ్ళకి సుభద్రాదేవి చెడి పుట్టిళ్ళు చేరకూడదని ఏడుస్తుంది. చిన్నతనం, చులకనైపోతాం అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళల్లో, అందుకని వెళ్ళేవాళ్ళు కాదు. ఇప్పుడు ఒక పిల్ల ఉంటే ఏ చులకన, చులకన లేదేం లేదు, ఒక పిల్లలు ఇద్దరు పిల్లలే కదా. అప్పటికంటే సంసారాలు పెద్ద ఉండేవి. ఈ అమ్మాయి ఏం చేస్తుంది అంటే భర్తను వెతుక్కుంటూ అతను వెళ్ళిన నగరానికి వెళ్ళిపోదలుచుకుంది. ఒట్టిగా ఏం వెళ్తామని ఒక వ్యాపారస్తుల బిడారు వెళ్తూ ఉంటే వాళ్ళని ఆశ్రయించింది. వాళ్ళు ఏమనుకున్నారు, ఈ అమ్మాయి చాలా అందగత్తని చెప్పాం కదా, మగవేషం వేసుకుంటే ఒక యంగ్ యాక్టివ్గా ఉన్న ఒక మగపిల్లాడు బాగా కనపడుతున్నాడు కదా, మీసాలు కూడా రాలేదు ఇంకా లేతగా కనపడతారు, ఆడపిల్లలు మగవేషం వేసుకుంటే అదే కదా కనిపించేది. తప్పించుకోవడానికి ఆడవాళ్ళు మగవేషాలు, మగవాళ్ళు ఆడవేషాలు వేసేవాళ్ళని తెలుస్తోంది దీన్ని బట్టి. అక్కడి నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. వెళితే అతనే ఉన్నాడు, ఈ కుర్రాన్ని చూసి సరదాపడి బాగున్నాడని, మాతోటేముండు ఏదో ఒక వ్యాపారం చేసుకుందు కానీ
అని చెప్పాడు. ఏం చెప్పింది, ఈ అమ్మాయి నేను ఇంట్లో పోట్లాడి మా నాన్న వాళ్ళతో పోట్లాడి ఏదైనా వ్యాపారం చేసుకోవడానికి వచ్చేసాని అతన్ని నమ్మించింది. మరి ఏదో ఒక మాట చెప్పాలి కదా. సరే వాళ్ళ దగ్గర వెళ్తుంటే ఏమైంది, వెళ్ళే దారిలో వాళ్ళు ఏం చేశారంటే మెయిన్ రోడ్ల మీద వెళ్ళాల, మెయిన్ రోడ్స్ మీద వెళ్ళలేదు. మెయిన్ రోడ్డు మీద వెళ్తే ఏమవుతుందంటే సుంకాలు పడిపోతాయి, ట్యాక్సెస్ పడతాయి బాగా. అందుకని వాళ్ళు ఏం చేశారు, కొన్ని అడవి మార్గాలు పట్టి కొన్ని అడవుల్లో నడుచుకుంటూ పోతారు. ఈ బళ్ళు అవి వేసుకుని ఒంటెలు అప్పట్లో అలాగే వెళ్ళేవి. ఒక బిడారు ఒక 20-30 మంది వ్యాపారస్తులు, ఓ 10-20 బళ్ళు, కొన్నిటి నిండా సరుకు, కొన్నిట్లలో మనుషులు, వీళ్ళకి భోజనాలకు సరిపడా వస్తువులు వేసుకుని వ్యాపారాలకు పోయేవాళ్ళు. పెద్ద ఎత్తున వెళ్ళగలిగే వాళ్ళేమో ఓడల మీద వెళ్ళేవాళ్ళు. ఈ చిన్న ఎత్తున వ్యాపారం చేసుకునే వాళ్ళంతా ఒంటెద్దు బళ్ళు, 2 ఎడ్ల బళ్ళు, ఎడ్ల బళ్ళు మహా ఉంటే ఒక గుర్రం, ఓ 2 కుక్కలు అలా తీసుకుని వెళ్ళేవాళ్ళు కాపలాకి అవసరానికి. అక్కడి నుంచి ఈ బిడారిలో వెళ్తుంది కదా, వీళ్ళు ఏం చేశారు, ఈ అడవిదారిలో వెళ్తున్నారు. వెళ్తూ ఉంటే ఈ అడవిదారిలో బాగా ముందుకెళ్ళాక వీళ్ళకి ఒక నక్క ఊళ్ళ వినపడింది. అదొక శకునం అనమాట. నక్క ఊళ్ళలు ఎక్కడ వినపడతాయంటే దొంగలు వచ్చే దారిలో నక్క ఊళ్ళ వినపడతాయని శాస్త్రం అంట. దాంతో వీళ్ళు హడిలిపోయి దొంగలు వచ్చేస్తున్నారు, పారిపోతుంది ఎవరి దారిని వాళ్ళు పారిపోతే కనీసం ప్రాణాలైనా దొరుకుతుంది. దొంగ వేదాలు అప్పట్లో ఏం చేసేవాళ్ళు, చంపేస్తారు. ఇప్పుడు వస్తువు తీసుకుని వీళ్ళని వదిలిపెడితే ఏదో బతుకు జీవుడా అని బతకచ్చు, మీద పడి చంపేస్తారు వాళ్ళు. ఒక్కొక్కళ్ళు బందిపోట్లు, వాళ్ళు వాళ్ళం క్రూరంగా ఉంటారు మనుషులు. దాంతో ఏ పక్కకి ఆ పక్కకి జనాలు పారిపోయారు. ఈ కీర్తిసేన, అయ్యో దేవుడా, అత్తారింట్లో చావు ఎదురైందని రోడ్డు మీదకి వస్తే ఇక్కడ కూడా చావుగానే ఉంది, నేనేం చేతురా నాయన అని ఏం చేసింది, ఆ పరిగెత్తుకుంటూ వెళ్తే ఓ పక్కన ఓ చెట్టు పక్కన ఒక గొయ్యి లాంటిది దొరికింది. అమ్మాయి కనపడే సరకాలు గభాలను ఆ గోతులోకి వెళ్ళి దిగిపోయింది. దిగిపోయి ఆకులు ఆ చుట్టుపక్కలన్న ఆకులు అలమలు మీద క్లక్కను అందులో రహస్యంగా కూర్చుంది. ఈ దొంగలు రానే వచ్చారు, దొరికిన వాళ్ళని ఒకళ్ళిద్దరిని కొట్టడం తనటం చంపడం చేసేసి ఈ వస్తువులన్నీ పట్టుకుని పారిపోయారు, వెళ్ళిపోయారు వాళ్ళ దారిని వాళ్ళు. తెల్లారేదాకా ఆ గోతులోనే కూర్చుని అమ్మాయి అదృష్టం, ఏ పామో తేలో రాలా, ఏ అడవి జంతువో రాలా, ఈ దొంగలు వచ్చిన హాడావిడి హైరానికి జంతువులు వీళ్ళ దగ్గరికి రాలేదు, అదొక ప్లస్ పాయింట్ అనమాట. అక్కడి నుంచి ఈ అమ్మాయి గోతులోంచి లేచి లేచాక సరే ఏదో ఒకదా ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, నడిచిపోతుంటే ఒక మునీశ్వరుడు కనపడ్డాడు. కనపడి ఎవరమ్మా ఎవరినైనా ఏమిట్రా నాయన సంగతి అని అడిగితే, రాత్రి ఇట్లా వచ్చామండి, దొంగలు మా వెంట పడ్డారు, ఏదో దాక్కున్నానంటే ఆయన ఏం చేశాడు, కమండలంలో కాసి నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్లు చెంబు ఆ చెంబు కమండలం అయితే మంచినీళ్ళు తాగిన ఆయన అని ఇస్తే ఆ నీళ్లు తాగి, అమ్మాయి ఆహారం లేదు ఏమీ లేదు, ఇప్పుడు నీళ్లు తాగినా కనీసం నయమే కదా, ఏ తిండి లేనప్పుడు ఆ నీళ్లు తాగి మెల్లిగా దారి పెట్టింది వలభీ నగరానికి దారి పెట్టింది. భర్త వెళ్ళిన నగరానికి అనమాట, ఆయన దారి చూపించాడు ఇలా వెళ్ళమని. అలా వెళ్తుంటే ఏమైందంటే ఒక చెట్ల తోపు పోడాన్ని, మామిడి చెట్లు, జా చెట్లు, ఈ చెట్లు చాలా ఉన్నాయి. ఆ లోపల ఒక గుడిసె లాంటిది కూడా కనపడేది. ఈ అమ్మాయి ఏం చేసింది, ఆ తోటలోకి ప్రవేశించి పోయి ఆ గుడిసెలాగా ఉన్న దాంట్లో ఎవరు మనుషులు లేరు, అంటే తోటమాలీలు కాపలా కోసం వేసుకున్నదనమాట. ఇప్పుడైతే లేవు పళ్ళు గిళ్ళు లేవు చెట్లకేమీ. ఈ లోపల పోయి కూర్చుని ఏం చేసింది, ఈ ద్వారానికి లోపల ఎవరు రాకుండా, అంటే జంతువులు రాకుండా అడకట్ట వేసేసి కూర్చుంది. కూర్చుంటే ఏమైంది, పెద్ద దబదబా గునుగున అని రకరకాల చప్పళ్ళు వినపడుతున్నాయి, నేల అదిరిపోతుంది, ఎవరు వస్తున్నారు లోపలికి. ఆ వస్తుంటే ఆ వచ్చింది ఎవరు అని ఆ తలుపుకున్న కంతలోంచి చూస్తుంది. చూస్తుంటే అమ్మాయికి ఏం కనపడిందంటే ఒక రాక్షసి, మంచి కోరలు, బ్రహ్మాండంగా ఆడది, పెద్ద ఎత్తుగా ఉంది, బ్రహ్మాండమైన పర్సనాలిటీ, చిట్టి పొట్టి పిల్లలు ఉన్నారు 5-6 దాని దగ్గర, రాక్షసి పిల్లలు, తల్లి రాక్షసి, పిల్ల రాక్షసులు, ఓకే, గుంపంతా వస్తుంది. వస్తుంటే ఓ నాయన, వాళ్ళ దగ్గర నుంచి, అత్త దగ్గర నుంచి తప్పించుకున్నా, దొంగల దగ్గర నుంచి తప్పించుకున్నా ఇక్కడ దొరికిపోయేలాగా ఉన్నాను, ఈ రాక్షసి తప్పకుండా నన్ను తినేస్తుంది, ఇంకేముందిరా దేవుడా అని ముడిచిపెట్టుకుని కూర్చుంది. ఈ లోపల ఏమైంది, పిల్లలు అమ్మ అమ్మ ఏమైనా పెట్టవే ఆకలిస్తుంది అని ఈ రాక్షసి పిల్లలు అడుగుతున్నారు. అడుగుతుంటే ఆవిడ ఆ రాక్షసి కళ్ళ నీళ్ళు పెట్టుకుని ఏం చేయండి నాయన, ఊరంతా తిరిగి వచ్చాను, ఎక్కడా దొరకలేదు మనకు ఆహారము, అయితే నేను ఇవాళ ఏం చేశానంటే మన బేతాళ నగరానికి వెళ్ళానంటే రాక్షసులందరికీ ఉండే రాజనమాట, ఢాకినీ నగరము ఏదో అంటారు దాన్ని, అక్కడికి వెళ్ళాను, అయితే బేతాళుడు నన్ను నువ్వెవరు ఏమిటని అడిగితే నేను మన సంగతి అంతా చెప్పాను, మన వంశవృక్షం చెప్పిందనమాట రాక్షసి, ఫలానా వాళ్ళ అమ్మాయిని, ఫలానా వాళ్ళ మనవరాలు, ఇంకోళ్ళ మేనగోడల్ని లైనంతా చెప్పింది. నా వంశవృక్షం అంతా విని నువ్వు చాలా గొప్ప జాతికి చెందిన రాక్షసివి, నీకు ఆహారం దొరకపోవటం కడు శోచనీయమైన సంగతి, కాబట్టి నువ్వు ఒక పని చెయ్యి, ఒక 10 రోజులు, ఒక 4 రోజులు ఓపిక పట్టు, ఈ 4 రోజులు ఓపిక పడితే వసుదత్తుడు అని ఒక రాజున్నాడు, ఇప్పుడు ఈ అడవి ప్రాంతానికి రాజు, అతను ఒకసారి వేటకి అడవిలోకి వస్తే చెవిజొచ్చు పాము అనే ఒక పురుగు, అది మనుషులు ఎవరైనా కనపడితే జంతువులకు కూడా అట చెవుల్లో దూరుతుంది ఆ పాము, చెవిలో దూరే పాము. మన దగ్గర కూడా రోకల బండో ఏదో పురుగు ఉండేది జయ, బయట పడుకుంటే రోకల బండ పురుగు చెవిలో దూరుతుందని చెప్పేవాళ్ళు. సన్నగా ఒక సన్నగా మెలికలు 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 తిరుగుతుంది,
దాని పేరు అది అనిపిస్తుంది. ఆ పాములు చెవిలో దూరతాయని చెప్పాను. ఈ చెవిలో దూరిన ఒక పామట అడవిలో చెవిలో దూరిపోయింది. 100-150 పిల్లలు పెట్టింది తాత తల్లో బుర్రలోకి వెళ్ళిపోయి. దాంతో విపరీతమైన శిరోవేదంతో రాజు మరణాసన్నుడిగా ఉన్నాడు. అతను చచ్చిపోతే అతన్ని నువ్వు మాయోపాయంతో అతని శరీరాన్ని తెచ్చేసుకో, నువ్వు నీకు 6 నెలలకు సరిపడా ఆహారం దొరుకుతుంది అని చెప్పాడు భయతాళుడు అని చెప్పాడు. 4 రోజులు ఓపిక పట్టండి రా నాయన, దొరికిన కాయా కసరు తినండి, నరమాంసం కనుక దొరికితే మనకు 6 నెలల ఆహారానికి సరిపోతుంది, వీళ్ళకి నరమాంసం కావాలి అని చెప్పింది. చెప్పేసరికల్లా పిల్లలు అన్నారు, అంటే ఆ భయతాళుడు ఏం చెప్పంటే ఎవరు నయం చేయకపోతే వాడు చచ్చిపోతాడు అని. పిల్లలు అన్నారు, అమ్మ ఎవరో ఒకళ్ళు నయం చేస్తే ఎలాగే అని అడిగారు. అడిగేసరికల్లా, ఆ ఎవరు నయం చేస్తారా, అది చాలా కష్టమైన సంగతి, అంటే ఎలా నయం అవుతుందో చెప్పు అని పిల్లలు తల్లిని అడిగారు. జనరల్గా పిల్లలకి అలా క్వశ్చన్లు ఉంటాయి కదా, ఏమిటో చెప్పు చెప్పు అంటారు. చెప్పమనేసరికల్లా ఏమంది ఏముంది, ఆ రాజుకి బాగా ఆవు నెయ్యితో తలంటి పోసి తలంటి బాగా నెత్తి మసాజ్ చేసి ఎండలో కూర్చోబెట్టాలి సాయంత్రం దాకా. తర్వాత చెవిలో ఒక వెదురు గొట్టాన్ని పెట్టి ఆ గొట్టం తాలూకు 2వ భాగాన్ని చల్లటి నీళ్ల మూకుడులోకి కనుక పెడితే పగలల్లా నెయ్యి రాసి ఎండలో పెడితే కాకెక్కిపోతుంది, తల వేడెక్కుతుంది కదా, ఆ వేడికి బెదిరిన పాములు చల్లదనం కోసం చెవి ద్వారా కుండలోకి వచ్చేస్తాయి అని చెప్పింది. ఎవరు చేస్తారా, ఎలాగో ఆయన చచ్చిపోతాడు, మనం తెచ్చుకుందానులే ఇవాళకి పడుకోండి, మనం అప్పుడు హ్యాపీగా తినచ్చు ఇవాళకి పడుకోండి అని నిద్రపుచ్చేసింది. సరే వాళ్ళంతా నిద్రపోయారు. కీర్తిసేన్ అనుకుంది తెల్లారేదాకా ఇక్కడ కూర్చుంటే, తెల్లారినాక చీకటి పడేసరికి రాక్షసులు చేరతారు, తెల్లవారేసరికి వెళ్ళిపోతారు వాళ్ళు ఎక్కడ ఎవరికి కనపడకుండా, అంటే ఇలా మనుషులు తిరిగే ప్లేసుల్లో ఉండరన్నమాట. అందుకని రాత్రిళ్ళు నిశాచరుల కాలం ఉంటారు. మనం రాత్రిపూట తిరుగుతుంటే ఊళ్ళలో అలా నిశాచరులాగా ఎన్నిట తిరుగుతున్నారని. సరే తెల్లవారేదాకా కూర్చుంటే తెల్లారుజామునే వెలుగు వచ్చేసరికి అలా రాక్షసి పిల్లలందరినీ తలావ సంకనం వేసుకుని, అంటే కొంతమంది సంకనం వేసుకుంది, కొంతమంది నెత్తికెక్కించుకుంది, ఒకళ్ళిద్దరిని చేతులు పుచ్చుకుని కదా, దాని పద్ధతి ప్రకారం అది పిల్లల్ని పుచ్చుకుని వెళ్ళిపోయింది బయటికి. వెళ్ళంగానే కీర్తిసేన ఏమనుకుందంటే, ఈ వసుప్రదుడు అనే రాజు ఆ అరణ్యం కూడా అతనిదే, ఆ మొత్తం ఆ ప్రాంతం అంతా అతను చాలా మంచివాడు పాపం, ఉత్తముడు, ఇక్కడికి వచ్చిన వాళ్ళ దగ్గర తక్కువ సుంకాలు తీసుకునే మంచి రాజు అనమాట అతను. సరే ఆ రాజుని సేవ్ చేద్దాం, మనకు తెలిసింది కదా ఉపాయం అనుకుంది. అక్కడి నుంచి అడవుల నుంచి నడుచుకుంటూ పోయింది. నడుచుకుంటుంటే ఆమెకు ఒక పల్లెవాడు కనపడ్డాడు. పల్లెవాడు కనపడితే, ఎవరినైనా ఇక్కడి నుంచి వస్తున్నావు, ఏ పక్క నుంచి వస్తున్నావు, రాత్రిళ్ళు ఒక రాక్షసి తిరుగుతుంది ఇక్కడ, మేమెవరం రాత్రిళ్ళు ఇక్కడ ఉండము, ఈ పొలం మాదే కానీ, అంటే ఆ ఇల్లు ఎందుకులే, ఇంట్లో మనుషులు ఎందుకు లేరంటే ఈ రాక్షసి పిల్లలు ఉంటారు కాబట్టి. చెప్పేసరికల్లా ఇతని అమ్మాయి ఏమంది, నేను వేరే ఊరు నుంచి వస్తున్నాను, చెట్టెక్కి పడుకున్నాను, సరే తెల్లారేక దిగి వస్తున్నాను, ఇదేం ఊరు అని అడిగితే, ఇది వసుప్రదుడనే రాజుగారి పాలనలో ఉన్న అరణ్యం అని చెప్పాడు. చెప్పేసరికల్లా రాజు కూడా పాపం ఒంట్లో బాగుండలేదు, ఆయన మరణాసన్నుడుగా ఉన్నాడు, చాలా తీవ్రమైన అనారోగ్యంతో మా రాజు చాలా బాధపడుతున్నాం, మేము చాలా గొప్పవాడు అతను అని చెప్పేసరికల్లా, ఆ నొప్పికి వైద్యం నా దగ్గర ఉంది, నేను ఆ వైద్యం చేయగలను, నన్ను అక్కడికి ప్రవేశపెట్టమని కీర్తిసేన ఆ పల్లెవాడిని అడిగింది. పల్లెవాడు అన్నాడు, నేను కూడా రాజును చూడబోతున్నానమ్మా, నాయన నువ్వు నాతో పాటు రా, కుర్రాడు కదా అబ్బాయి వేషంలో ఉన్నాడుగా, సరే ఈ కుర్రాన్ని వెంబడి పెట్టుకుని ఆ పల్లెవాడు రాజుగారి బిడాలం వైపు, ఒక ఎక్కడో వేసుకున్నారు ఒక టెంట్ లాంటిది ఉంది, ఆయన కొంచెం చల్లగా ఉంటుందని కొంత అడవి వైపుకి తీసుకొచ్చారన్నమాట. తల పగిలిపోతుంది వేడికి, లోపల ఏదో హీటు, అదేమిటో ఆయనకి తెలీదు, నొప్పి, సరే చాలా తీవ్రమైన బాధలో ఉన్నాడు, జ్వరం కూడా ఉంటుంది ఆయనకి. సరే ఈ కుర్రాన్ని తీసుకెళ్ళారు. తీసుకెళ్ళేసరికి ఆ పల్లెవాడు ఏం చేశాడు, సైన్యాధ్యక్షుడి దగ్గరికి వెళ్ళి ఈ కుర్రాడికి వైద్యం తెలుసుట, వాళ్ళ తాత ముత్తాత వైద్యులట, రాజుగారి తలనొప్పికి వైద్యం చేయగలనంటున్నాడు, ఏదో ఒక ప్రయత్నం చేస్తాం, మామూలుగా నమ్మకూడదు, లెక్క ప్రకారం అయితే నమ్మరు. ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, ఏ గచ్చాకు పుచ్చాకు వైద్యమైనా సరే చెప్పలేం కదా, ఏదైనా జరగచ్చు, ఏ పుట్టలో ఏ బాగుందో, ఏదో ఒకటి తగ్గాలి మనకి. మనం కూడా చూడండి, అనారోగ్యాలు వస్తే అన్ని ట్రయల్స్ వేసేస్తాం. ఆ అన్ని ట్రయల్స్లో భాగంగా ఈ కీర్తిసేన మగవేషంలో ఉన్నదాన్ని రాజుగారి దగ్గరికి ప్రవేశపెట్టారు. చక్కగా అందంగా కనపడిన కుర్రాన్ని చూసేసరికల్లా ఆయనకి నచ్చాడు చాలా బాగా. నచ్చి, నాయన నువ్వేం చేయగలవంటే, చీకటి పడిపోయిందండి, ఇప్పుడు ఈ పగలల్లా నడిచి కదా అక్కడికి చేరింది అమ్మాయి, చీకటి పడిపోయింది, ఇవాళ కాదు వైద్యం రేపు చేస్తాను, నెయ్యి తెప్పించండి అని చెప్పి నెయ్యితోటి చక్కగా ఆయన నెత్తికి నూనె రాసి బాగా మసాజ్ చేసి, ఆ నెయ్యి తగిలేసరికి వేడి కొంచెం తగ్గుతుంది. మామూలుగా మనకి కణతలు అవి నొప్పులు వస్తాయి, కథలోనే వైద్యం చెప్తున్నాను చూడండి, కణతలు నొప్పి వస్తాయి, ఇక్కడ టకటకటక కొడుతుంటుంది నొప్పి. పేరు నెయ్యి రాసుకోమంటారు మా వాళ్ళు, పేరుని నెయ్యి పేరుకుంటుంది కదా, పేరుకున్న నెయ్యి కొంచెం తీసి బాగా ఇట్లా మసాజ్ చేస్తే తలనొప్పి తగ్గుతుంది, కాక తగ్గుతుంది లోపలదని చెప్తారు. ఈ రాజుకు తల మసాజ్ చేసేసరికి ఆయన కొంచెం కాస్త తలనొప్పి తగ్గి నిద్ర పట్టింది.
అందరూ సంతోషించారు. ఇప్పటిదాకా అసలు నిద్ర పట్టడమే లేదు ఆయనకి, నిద్రే లేదు ఆ తలనొప్పితోటి. అక్కడి నుంచి మర్నాడు పొద్దున ఏం చేసింది వాళ్ళు, కుర్రాన్నేమో చక్కగా తీసుకెళ్ళి స్నానం సంధ్య చేయించి పడుకునేవటానికి ఆ వనరు కల్పించారు. ఎవరికి చెప్పకుండా మరి వేషంలో ఉంది కదా, నా పని నేనే చేసుకుంటానని తన దారిని తను పోయి పడుకుంది. ఏదో తిన్నది నిద్రపోయింది. మర్నాడు తెల్లారాక రాజుగారిని తీసుకొచ్చి ఎండలో కూర్చోబెట్టింది. మళ్ళీ కొద్దిగా నెయ్యి తెప్పించి మర్దం చేయించింది. బాగా మర్దం చేశారు. ఈ ఎండకి కూర్చుని 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 సాయంకాలం అయ్యేసరికి ఆయనకు శోష వచ్చింది. కానీ చల్లబడంగానే ఈయన్ని నీడలో కూర్చోబెట్టి చెవిలోకి ఒక వెదురు గొట్టం పెట్టించింది. ఈ గొట్టం తాలూకు కొస ఒక చల్లటి నీటి కుండలో ఏం చేశారు, మూకుడు పెడతారు మూత ఉంటుంది కదా, ఆ మూకుడికి వచ్చి ఇల్లు కొట్టించి ఈ గొట్టం తాలూకు కొస అందులోకి పెట్టింది అన్నమాట. బయటికి రాకూడదు మళ్ళీ ఆ పురుగులు. అక్కడి నుంచి ఒక 10 నిమిషాలు అయ్యేసరికల్లా రాజు తల్లో నుంచి ఏదో పాకుతున్నట్టుగా తెలుస్తోంది ఆయనకి. ఈ చెవి ద్వారా లోపలికి ఉన్న మొత్తం 100, 100, 150 చిన్న చిన్న లుకలకలాడుతున్న పావులన్నీ కుండలోకి వచ్చేసి ఈ కుండను మూత పెట్టించారు. కాసేపటికి తలనొప్పి తగ్గిపోయింది నాకు అన్నాడు ఆయన. తల్లో నొప్పి లేదు, తల తేలికిచ్చేసింది. అక్కడి నుంచి కీర్తిసేన ఏం చేసింది ఆయనకి, కాస్త పళ్ళరసం కొద్దిగా నెయ్యి అవి తాగడానికి ఇచ్చింది. నెయ్యి నెయ్యి కాస్త నెయ్యి తాగేసరికల్ ఏమవుతుంటే కూల్ అవుతుంది శరీరం. అక్కడి నుంచి పళ్ళరసం అవి తాగి ఆయన బాగా రిలాక్స్ అయిపోయాడు. పోయి పడుకున్నాడు. పడుకున్న తర్వాత దీనికేమో ఒక వాసన గట్టిచ్చేసింది కుండని. మర్నాడు పొద్దున ఆ కుండలో ఉన్న పాములు చూసి నిర్ఘాంతపోయారు జనం అంతా. అవన్నీ రాజుగారి తల్లో ఉన్నాయి, ఇంత ఇంతంత పాము పిల్లలు. అక్కడి నుంచి రాజుగారు అయితే అప్పుడే ఏం చెప్పాడంటే, నా తలనొప్పి తగ్గించు నీకు అర్ధరాజ్యం ఇస్తానని చెప్పాడట. ఈ అమ్మాయికి వెంటనే అర్ధరాజ్యం ఇచ్చేసేయండి, కీర్తిసేనుడికి అర్ధరాజ్యం ఇచ్చేస్తామన్నారు అబ్బాయికి అనేసరికల్లా, వద్దు మహారాజా నాకు అర్ధరాజ్యం ఎందుకు, నేనేం చేసుకుంటాను, ఏదైనా చిన్నది ఇవ్వండి అంటే ఒక గ్రామము కొంత సంపద ఇచ్చారు. ఇస్తే ఈ అమ్మాయి ఏమంది, నేను ఇప్పుడే వెళ్ళనండి, కొంతకాలం నేను ఇక్కడే ఉంటాను, నాకు ఇచ్చిన సామాన్ అంతా మీ దగ్గరే ఉంచుకోండి, నాకు మీరు ఇచ్చినవన్నీ గిఫ్ట్లన్నీ మీ దగ్గరే పెట్టుకోండి, నాకు ఇప్పుడు వద్దు, నేను వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాను, నన్ను ఇక్కడ ఉండనివ్వండి అని చెప్పింది. సరే వీళ్ళు ఏం చేశారు, ఓ ఇల్లు బసా ఏర్పరిచారు. రాజును రక్షించినందుకు ఇది కూడా ఇంకో రాజు కింద ట్రీట్ చేస్తున్నారనమాట. హాయిగా అమ్మాయి ఇక మిగిలిన వాళ్ళు ఎవరిని లోపల రానివ్వకుండా తన స్నానపానాది కార్యక్రమాలన్నీ తనే చేసుకుంటూ హాయిగా తన దారిని తను ఉండడం మొదలుపెట్టింది. 1 నెల రోజులు 2 నెలలు అట్లా టైం గడిచింది. ఈ గడిచిన తర్వాత ఏమైంది, వలభీనగరం నుంచి బోల్డంతమంది వర్తకుల బిడారు వచ్చిందని వార్త వచ్చింది. ఈ అమ్మాయి ఏం చేస్తుంటే ఆ బిడారు దగ్గరికి వెళ్ళింది. బిడారు దగ్గరికి వెళ్ళి ఆ భర్తను చూసేసింది, వెళ్ళింది బాగా లోపలికి వెళ్ళి చూసింది అనమాట. చూస్తే అతను ఎక్కడున్నాడో వెతుక్కుంటే అతను కనపడ్డాడు. దగ్గరికి వెళ్ళేసరికి అలా అతని అమ్మాయిని గుర్తుపట్టేశాడు. ఇది మగవేషంలో ఉన్నప్పటికీ భార్యను గుర్తుపడతాడు, మిగిలిన వాళ్ళు ఎవరికి ఇది అమ్మాయి అని తెలియదు కదా. అక్కడి నుంచి ఇదేమిటి ఈ వేషంలో ఎందుకున్నావు, ఇక్కడికి వచ్చావేమిటి, నువ్వు ఎందుకు ఈ వసత నగరానికి వచ్చావని అడిగాడు. అడిగితే ఈ అమ్మాయి జరిగిన కథ అంతా చెప్పింది భర్తకి. మేమ ఇట్లా చేసింది, నేను అక్కడి నుంచి పారిపోయాను, ఇలా ఒకటి ఒకటి స్టెప్పులు దాటుకుంటూ ఈ స్టెప్పుకి చేరానని చెప్పింది. చెప్పేసరికల్ అక్కడి నుంచి ఇద్దరు కలిసి రాజుగారి దగ్గరికి వెళ్ళారు. వెళితే ఆ అమ్మాయి తన అత్తగారు తన మీద చేసిన దురాగతాన్ని రాజు సన్నిధిలోనే చెప్పింది. ఈయన వాళ్ళ అత్తగారిని తెప్పించి ఆవిడకి ఏవో ఒక శిక్ష ఇచ్చి దానికి సహాయం చేసిన చేటికి కూడా కొంత శిక్ష వేసి, ఈ అమ్మాయిది తన దగ్గర ఉంది కదా ఆ గ్రామము ఆ నగలు బంగారం అంతా ఈ పిల్లకి అప్పచెప్పారనమాట. తర్వాత అమ్మాయి భర్త హాయిగా ఉన్నారు. ఆ అమ్మాయి ఏంటంటే తన భర్తని వదిలే ప్రయత్నం చేయకుండా, అంటే వీళ్ళతో ఎవరు పడతారు, ఈ అత్తగారితో గోలా, ఈ మొగుడు ఎందుకు నాకు అని పుట్టింటికి వెళ్ళిపోకుండా భర్తని కలుసుకోవాలనే వచ్చిన ప్రయత్నం వల్ల ఇవన్నీ దాటుకుంటూ మంచి ప్రాస్పరిటీని సాధించిందని చెప్పడం కోసమే ఈ కథ చెప్పాడనమాట. ఆ లైన్లో చెప్తుంటారు కదా, భర్తను అనుసరించి ఉండాలి, భర్త కోసమే ప్రయత్నం చేయాలి, అంటే ఒక చిన్న రకపు పాతివ్రత్యమే కనపడుతూ ఉంటుంది. అవును, పాతకాలం పాతివ్రత కథ కాకుండా మీడియం సైజు పాతివ్రత కథ అనమాట. మరీ లెంగ్దీ కథ కాదు ఈ కథ, ఇంట్రెస్టింగ్ గానే ఉంది, స్లోగా నేరేట్ చేస్తే చక్కగా అర్థమవుతుంది. మామూలు కోసమే రమ్మ గారు, పిల్లల కోసం అయితే కాదు, చాలా బాగుంది కథ, అద్భుతంగా ఉంది. చిన్న చితక కష్టాలు కూడా మనం అంటే చిన్నవి కాదు, ఇది పెద్దది. పెద్దది అయితే ఏమిటి, రేపటికి తీరదా ఇది, అది పెద్ద కష్టమైనా తీరాల్సిందే కదా, తీర్చుకోవాల్సింది, తీర్చుకోవాల్సిందే. రోజులు గడిచేసరికల్లా ఎంత పెద్దదైనా పలచబడిపోతుంది. అవును, ఎంత పెద్ద కష్టమైనా పలచబడిపోతుంది. ముందుకెళ్ళాలి కదా జీవితంలో మనం, దాన్ని పలచం చేసుకుంటూ సాగిపోవాలని. పిల్లలు చెప్పడానికి కథ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇందులో ఉన్నది సారాంశం తల్లులు అంటే ఆడవాళ్ళు అర్థం చేసుకోవాలి. ఏదైనా అమ్మాయి సాహసంగా నిర్ణయం తీసుకుని చేసింది, మనం కూడా జీవితాన్ని అంటే ఇలాంటి సాహసం కాదు ఇంకోలాంటి సాహసం, మన టైంకి తగినది అంతే. రైట్, చాలా బాగుంది రమ్మ గారు, నమస్తే.